దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030075751 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో 36 ప్రసంగాలు చేసినాను. ఈరోజు ఇంకొక ప్రసంగం మనం వినాలి. విశ్వాసము ప్రతి విశ్వాసికి చాలా అవసరం. విశ్వాసం లేకుంటే దేవునికి అయిష్టులుగా మారిపోతాం. దేవుని నమ్మాలి. దేవుని వెతికేటప్పుడు ఆయన నీకు ఫలమిస్తాడని నీకు దృఢమైన విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేయనప్పుడు నువ్వు ప్రార్థించేవి పొందుకుంటావనే నమ్మకం నీకు ఉండాలి. నమ్మకం లేకుంటే దేవునికి ఘనత లేదు. విశ్వాసం ద్వారానే ప్రతి కార్యాన్ని జయిస్తున్నావు. విశ్వాసం ద్వారా మరి నీకున్న సమస్యలు తొలగిపోతుంది. విశ్వాసం ద్వారా నీకున్న రోగము తొలగిపోతుంది. విశ్వాసం ద్వారా సాతానుడు ఓడిపోతాడు. విశ్వాసం ద్వారానే రాజ్యములను సహ గెలుస్తారని వాక్యములో ఉంది. అన్నిటి మీద విజయం ఇచ్చేది మన విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాస పరీక్ష శీర్షికలో 36 ప్రసంగాలు మీరు విన్నారు. ఈరోజు మరి ఒక ప్రసంగం. మరి మీరు వింటున్నప్పుడు మీ విశ్వాసం మరి వృద్ధి పొందాలని ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని అడిగి పొందుకోవాలి. ఎన్నెన్నో అడుగుతాం కదా దేవుని. విశ్వాసం అనేది అడగాలి. విశ్వాసం అనేది 9 వరాల్లో ఒక వరం అయి ఉంది. పరిశుద్ధాత్మ వరం అది. విశ్వాసం అనేది గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్స్ ఏ స్పిరిట్ నుండి ఉద్భవించేది, ఆత్మ నుండి ఉద్భవించేది విశ్వాసం. వరములు ఫలము ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు ఫలం. దీంట్లో రెండింటిలో కూడా విశ్వాసం ఉంది. కాబట్టి విశ్వాసం పొందుకోవాలి, అడగాలి. గొప్ప పరిమాణంలో విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసి ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు తన చిత్త ప్రకారం అని నమ్మకం. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. చూడండి, విశ్వాసం ద్వారానే బ్రతుకుతున్నారు, సేవ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాలు మరి నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా జరిగేది విశ్వాసం, దేవుని మీద నమ్మకం అన్నమాట. కనుక ఈరోజు విశ్వాస పరీక్షలో మరి చీకటి చింతలు విశ్వాసి మానాలి అనే ఒక అంశం మీద దేవుడు నన్ను ప్రేరేపించి నిలబెట్టినాడు. అంటే నెగటివ్ థాట్స్, చీకటి చింతలు. విశ్వాసికి ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఉండాలన్నమాట. పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. కనుక దేవుని బిడ్డలు కూడా వెలుగు సంబంధులై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటాడు. ఆయనలో ఏ చీకటి లేదు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనకు, ఆయన కుటుంబంలో జన్మించిన మనకు కూడా ఏ చీకటి ఉండకూడదు. అంటే నీ మనసు, నీ మది, నీ హృదయం అంతా వెలుగుతో నింపుకోవాలి. ఎందుకంటే ఈ చీకటి చింతల ద్వారా ఏమవుతావంటే కృంగిపోతావు. సాతానుడు ఉపయోగించే గొప్ప ఆయుధము లేక ప్రయోగం ఏంటంటే నీకు అపనమ్మకం కలిగిస్తాడు, అవిశ్వాసము కలిగిస్తాడు, భయము కలిగిస్తాడు, ఆందోళన కలిగిస్తాడు, కలవరం కలిగిస్తాడు. ఇవన్నిటితో నీవు మరి సతమతమైపోతావు. విశ్వాసంలో నిలకడగా ఉండలేవు. కాబట్టి దేవుని వాక్యాన్ని హత్తుకొని సాతాను యొక్క కుయుక్తులను గమనించి విశ్వాసం ద్వారా వాడిని ఏం చేయాలి? నువ్వు ఓడించాలి. దేవుని స్తోత్రం. నువ్వు భయపడడం సాతానుకి ఇష్టం, నువ్వు కలవరపడడం ఆయనకు చాలా ఇష్టం. సాతానుడు నవ్వుతూ ఉంటాడు అన్నమాట విశ్వాసులు భయపడుతుంటే. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు యేసు ప్రభు విశ్వాసాన్ని ప్రశంసించి అవిశ్వాసాన్ని గద్దించినట్టు మనం చూస్తాం. మరి మార్క్ సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు దాంట్లో ఉన్నాడు. గాలి తుఫాను వచ్చింది. అప్పుడు శిష్యులు భయపడుతున్నారు. భయపడుతున్న వేళలో ప్రభువా మమ్మను రక్షించు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. మార్క్ సువార్త 4వ అధ్యాయము 38 చూడండి. మార్క్ 4:38,
ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండాను. వీరందరు కలవరపడుతున్నారు, ఏ ప్రభువు నిద్రపోతున్నాడు. మరి వారు అడుగుతున్నారు, బోధకుడు మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే చూడండి, కలవరం. యేసు ప్రభు ఉన్నా ఆ పడవ ఏనాడు మునుగదు కదా, మునుగుతుందా? ఆయనే సృష్టికర్త, అన్నిటి మీద ఆయనకు సర్వాధికారం ఉంది. ఆయన ఉన్న పడవ ఎందుకు మునుగుతుంది? కానీ చూడండి, భయం వచ్చేసినప్పుడు, ఆ గాలి ఆ పెను తుఫాను చూసినప్పుడు వాళ్ళు వెంటనే విశ్వాసం కోల్పోయినారు, భయపడుతూ ఉన్నారు. అయ్యో మేము మునిగిపోతాం. అసలు ఈతగాళ్ళు వాళ్ళంతా చేపలు పట్టే వారికి ఈత కూడా వస్తుంది, కానీ కొన్నిసార్లు భయం వచ్చినప్పుడు ఉన్న సామర్థ్యం కూడా కోల్పోతాం. భయపడుతున్నారు, వాళ్ళు భయపడే అవసరం లేదు, యూ కెన్ జస్ట్ స్విమ్ అక్రాస్. యేసు ప్రభు ఉన్నాడు, అసలు భయపడే అవసరం లేదు. అయినా వారు భయపడుతున్నారు. బోధకుండా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, చూడండి, వాళ్ళను గద్దిస్తున్నాడు. అప్పుడు ఆయన 40 వచ్చిన, అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. ఇంకో చూడండి, అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారని మరి ఒక సువార్తలో. అంటే యేసు ప్రభువుకు సంతోషం లేదన్నమాట తన బిడ్డలు భయపడేటప్పుడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా నమ్మకం లేదా? మీరు నాతో పరిచర్యలో ఉండి ఎన్ని అద్భుతాలు చూసినారు, ఎన్ని సూచక్రియలు చేసినా చూసినారు, కానీ ఇంకా ఎందుకు మీకు నమ్మకం లేదు అని గద్దిస్తున్నాడు. కనుక విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ప్రశంసించడం మనం చూస్తాం కదా. ఒక శతాధిపతి విశ్వాసం చూసి ఏమంటాడు, ఇస్రాయెల్లో నేను ఇంత విశ్వాసము చూడలేదంటాడు. ఒక కనాను స్త్రీ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ప్రార్థన, ఆమె పట్టుదల చూసి ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. మరి ఒక చోట యేసు ప్రభు మరి గద్దిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త ఒకసారి తీయండి, మత్తయి 16. ఇక్కడ రొట్టెలు లేవని శిష్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. రొట్టెలు లేవంట, వారికి తినడానికి భోజనం లేదని. మత్తయి 16:5 నుండి చూడండి, Matthew 16:5 onwards. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. రొట్టెలు తెచ్చుకోవడానికి యేసు ప్రభుతో ఉన్నప్పుడు వాళ్ళు రొట్టెలు తెచ్చుకొని మధ్యాహ్నం భోజనం చేయాలి కదా. ఉదయం నుండి రాత్రి వరకు ప్రభుతోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, అనండి ప్రదేశంలో కూడా వెళుతారు ప్రభుతో. మరి అప్పుడు వారు రొట్టెలు తీవడానికి మర్చిపోయినారాడు, దే ఫర్గాట్ దేర్ లంచ్ బాక్సెస్. అప్పుడు యేసు ఒక మాట అంటున్నాడు, చూసుకోనండి పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాను. వారు ఎంత చింతపడుతున్నారంటే రొట్టెలు మర్చిపోయినారని. యేసు ప్రభు ఒకటంటే మరి ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. కాగా వారు, మనం రొట్టెలు తినందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చూడి. చాలా భయం వచ్చినప్పుడు దేవుని మాటలు కూడా అర్థం కాదు. అప్పుడు యేసు ప్రభు ఏమంటుండో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మరి పులిసిన పిండిని గురించి, మరి పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధన గురించి మీరు జాగ్రత్త పడవాలని ప్రభు అంటుంటే వాళ్ళు మరొకటి తలస్తున్నారు. మేము రొట్టెలు తినందుకు కదా యేసు ప్రభు ఈ మాట అంటున్నాడని వారు యేసు అది గమనించి, అల్పవిశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొని చున్నారు? రొట్టెలు లేవని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు కదా? ప్రతి దినము ఎన్ని మార్లు చింతిస్తుంటారు కుటుంబం గురించి, డబ్బుల గురించి, తిండి గురించి, పిల్లల పోషణ గురించి, ఫీజులు కట్టేదాని గురించి. ఇదే చింత అన్నమాట. పేరుకు మాత్రమే విశ్వాసం. పేరేంటి? విశ్వాసం. విశ్వాసం అనే పేరు కానీ లోకస్తుల కంటే అన్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుతో ఉన్న వారికి ఎందుకు చింత? అసలు ఏమైనా చింత ఉందా? మనమైతే యేసు ప్రభుని కనులార చూడలేదు, వీరైతే కన్నులార చూసి యేసు ప్రభుతోనే ఉన్నారు. ఆయన చేసే మహిమ కార్యాలన్నీ చూస్తున్నారు. అయినా వారు ఆ రోజుకు రొట్టెలు లేవని ఆందోళన చెందుతున్నారు, రొట్టెలు మర్చిపోయినారంట వారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొని చున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? అంటే అయ్యో మీరు నాతోనే ఉండి నా దేవుడు మరి ప్రభువును ఇచ్చిన మహిమ ద్వారా ఎన్ని కార్యాలు చేసినాను మర్చిపోయినారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అంటే 5,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు కలిసి ఒక 20,000 మందికి ఆహారము, మిగిలిన గంపలు ఎంత? 12 గంపలు మిగిలింది. మరి ఒకసారి యేసు ప్రభు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఆ విధంగానే మరి ఆయన పంచిపెట్టినప్పుడు 7 గంపలు నిండా మిగిలిపోయిందని, అంటే 1,000 జనానికి ఇచ్చిన తర్వాత మరి 7 గంపలు మిగిలినట్టు వాక్యంలో ఉంది.
మరి ఇన్ని అద్భుతాలు మీరు చూసిన తర్వాత ఇంకా రొట్టెల గురించి ఎందుకు విచారిస్తున్నారు మరి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ గద్దెంపు అన్నమాట. ఎక్కడైతే అవిశ్వాసం ఉందో అక్కడ గద్దెంపు, ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ప్రశంస. అంటే మనము ఏ దేవుని ఘనపరచాలంటే మనకు విశ్వాసం కావాలంతే. అంటే దేవునికి ఒక పూలమాల వేసి నువ్వు ఘనపరిచినంత కంటే ఎక్కదు అనమాట. నీ విశ్వాసంతో నీ క్రియలు ఈ లోకంలో మరి కనపరచాలి. దేవుని మహిమను నీ ద్వారా దేవుడు వెల్లడి చేస్తాడు. చింత, అనుమానం, అవిశ్వాసం, భయం, ఆందోళన ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆయుధాలని మర్చిపోకూడదు. చింత ద్వారా నువ్వు సాధించేది ఏమీ లేదు. చెట్టుకు చెదలు పట్టినట్టు నీ శరీరానికి మరి రోగాలు వచ్చేస్తుంది, నువ్వు కృంగిపోతావు, కృశించిపోతావు. కనుక ఎక్కువగా వాక్యము బాగా ధ్యానించాలి, నెమరువేయాలి. ధ్యానించాలంటే దాని అర్థం ఏంటి, నువ్వు చదివిందంతా కూడా తిరిగి నీ మదికి తీసుకుని వచ్చి దాని గురించి ఆలోచించాలన్నమాట. థింక్ ఓవర్ ద వర్డ్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ధ్యానిస్తే నీ సర్వ శరీరానికి ఏం కలుగుతుందట? ఆరోగ్యం కలుగుతుందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. ఒక దినంతా 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు సమయము వ్యర్థం చేయకుండా వాక్యం చదవాలి. వాక్యం అంటే మన్నా అన్నమాట, జీవాహారం. అది నీకున్న అవిశ్వాసాన్ని అంతా పారద్రోలుతుంది. దేవుని వాక్యాన్ని వినడానికి కూడా నీవు సమయం వెచ్చించాలి. వినుట వల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగు. దేవుని సేవకులు బోధిస్తుంటే వినాలి. వింటుంటే వాక్యం నీ హృదయంలో విశ్వాసం పెరిగిపోతుంది. మరి విశ్వాసము ఉన్న చోట అనుమానం ఉండకూడదు. అనుమానం విశ్వాసం రెండు కలిసి ఉండలేదు. ఎందుకంటే విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంటుంది, లేకుంటే అవిశ్వాసం ఉంటుంది. రెండుటికి మధ్యలో ఏది లేదు. కాబట్టి పూర్ణ విశ్వాసం కావాలి. మీరు ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు కొండను చూసి ఆజ్ఞాపిస్తే అది అక్కడ నుండి తొలగింపబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సంపూర్ణమైన విశ్వాసం. ఆవగింజలో ఖాళీ స్థలం ఉండదండి, సంపూర్ణంగా ఉంటుంది. చిన్నగానే ఉంటుంది కానీ నిండుదనం ఉంటుంది. కాబట్టి నిండైన విశ్వాసంతో నీవు సాధించలేని కార్యము లేదు అని వాక్యంలో ఉంది. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 18:27 ఒక మాట ఉంది, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తం. ఈరోజు నువ్వు ఉపవాసం దేని కొరకు చేస్తున్నావు? ఎవరైనా రక్షణ కొరకు చేస్తున్నావేమో, లేక కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, డబ్బులు సరిపోవడం లేదు, మరి అప్పులు తీరడం లేదు, రుణ బాధలు ఉన్నాయి, లేక పిల్లలు మాట వినడం లేదు, లేక భర్తతో భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, లేకుంటే ఉద్యోగం లేదు, సంతానం లేదు, కుటుంబం విడిపోయింది, ఇలాగూ ఇలాంటి కార్యాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని యుద్ధం నుండి ఏం పొందుకుంటారు? జవాబు పొందుకుంటారు. కానీ వెతుకువాడు విశ్వాసంతో వెతకాలి, అడిగేవాడు విశ్వాసంతో అడగాలి. మనుషులకు అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు నీకు సాధ్యపరుస్తాడు, సాధ్యపరుస్తాడు. దేవునికి విరోధమైన ఏ తలంపు కూడా నిలవనీయొద్దన్నమాట నీ మైండ్, నీ మదిలో అవిశ్వాసము లేక అనుమానము ఇలాంటివన్నిటిని కూడా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో నువ్వు ఏం చేయాలి? ఛేదించేయాలి, పారద్రోలాలి. పౌలు భక్తుడు అంటున్నాడు 2 కొరింథీ 10:5 చూడండి, 2 కొరింథియన్స్ 10:5 మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అంటే గద్దిస్తున్నాడు అన్నమాట ఇక్కడ కొరింథీ సంఘంలో ఉండేవారు. మీరు మా దగ్గర ఉండేది శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కావు అంటున్నాడు. పైన వచనంలో 4 వచనం చూడండి, మేము శరీరధారులమై నడుచుకున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగి. ఏంటా యుద్ధోపకరణాలు? యుద్ధోపకరణాలు అంటే ఉపకరణాలు, యుద్ధము చేసే ఆయుధాలు. అంటే యుద్ధము చేసే ఆయుధాలు మరి దేవుని బిడ్డలమైన మనకు ఏది అన్నప్పుడు, నీ విశ్వాసం ఒక ఆయుధం అన్నమాట. యువర్ ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. ఆయుధంతో సాతాను నీవు ఓడిస్తున్నావు. నీ నీతి ఒక ఆయుధం. దేవుడు అనుగ్రహించిన రక్షణ ఒక ఆయుధం. నీకు దేవుడు అనుగ్రహించిన సిలువ ధ్యానము, సిలువ ప్రభు మరి పడిన శ్రమలు ధ్యానించడం ద్వారా నీకు ఒక విజయం కలుగుతుంది. నువ్వు సాతానును ఓడిస్తున్నావు. అందుకే మేము వితర్కములను అంటే దేవుని సువార్తకు
విరుద్ధంగా ఉండేది అబద్ధములను, సత్యానికి విరుద్ధంగా ఉండే అబద్ధాలను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయత కనపరచాలని ఇక్కడ ఒక ఆదేశం మనం చూస్తున్నాం. అంటే యు బైండ్ ఎవ్రీ నెగటివ్ థాట్ దట్ ఈస్ అగేన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఏది నువ్వు నమ్మొద్దు అన్నమాట. అంటే నీకు ఒక రోగం వచ్చింది, వాక్యం నీలో లేకుంటే, దేవుని శక్తి నీలో లేకుంటే రోగానికి నువ్వేమవుతావు, భయపడతావు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చునంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నరుని ఆత్మకు ఎంత శక్తి ఉందంటే వాడు వ్యాధిని ఓరుస్తాడు, వాడు విజయం పొందుతాడు. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. చిన్న కంతి ఎక్కడన్నా శరీరంలో వస్తే వెంటనే భయం, సాతానుడు భయం తెచ్చిపెడతాడు. నువ్వు అనుకుంటావు అది తప్పకుండా క్యాన్సర్ రోగం అని, ఆ గడ్డ పెద్దగా అయిపోతుంది, దాని తర్వాత నాకు కీమోలు ఇస్తారు, నా తప్పకుండా నన్ను అడ్మిట్ చేస్తారు, నేను చచ్చిపోతాను, ఇవన్నీ కూడా చీకటి చింతలు. కానీ వెలుగుమయమైన మాటలు ఎక్కడ నీకు దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథంలో. దేవుని మహాకృప ద్వారా 1000 వాగ్దానాలు మీ చేతికి అందించినాం, 1000 నామములు, దేవుని శక్తిగల నామములు మీకు అందించినాం. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు నీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగు. ఆ విశ్వాస పరీక్షలో నువ్వేమవుతున్నావు? గెలుస్తున్నావు. సాతాను ఓడిపోతున్నాడు. రోగానికి నీ మీద విజయము లేదు. దేవుని స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. నేనే అంటే ఇంకెవడు లేడని అర్థం అనమాట. ఆయన వైద్యులను మించిన పరమ వైద్యుడు కాబట్టి అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటే ఇంకెవడు లేడని అర్థం. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నిన్ను బాగు చేసేవాడు లేడు. కాబట్టి విశ్వాసం. రోగం వచ్చినప్పుడు భయపడుతూ మరి చీకటి చింతలతో ఉండకుండా వెంటనే ఈ వెలుగుమయమైన మాటలు ధ్యానించినప్పుడు ఆ రోగం నీకు పరారైపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నీ యొక్క మదిలో దేవుని దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని మాటల మూట కదా, ఎక్కడ తెరిచినా నీకు దేవుని మాటలు దొరుకుతుంది. దేవుడు ఏమంటున్నాడు అది నమ్మాలి. వైద్యుడు ఏమంటున్నాడు అది నీవు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. వైద్యులకేం తెలుసండి, నువ్వు ఎలా నిర్మింపబడినావు, నీ శరీరంలో ఉన్న కార్యాలన్నీ కూడా సృష్టించింది వైద్యుడు కాదు కదా. సృష్టికర్త ఎవరు? దేవుడే. దేవుడే సృష్టించినాడు. ఆయన చక్క పెట్టుకోవడం ఎంతసేపు పడుతుంది? అందుకే నువ్వు ఆయన దగ్గరకు రావాలి. అందుకే ఆ సవాలు, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని. మరి ఇంకెక్కడ పోతే నీకు విశ్రాంతి కలుగుతుంది? దేవుని దగ్గరనే నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు స్వస్థత లభిస్తుంది, పాపము నుండి విడుదల కలుగుతుంది, పాప క్షమాపణ లభిస్తుంది, అన్నీ దేవుని దగ్గరనే లభిస్తుంది. అదే అన్నమాట వెలుగు. మనకు వెలుగు అంటే ఏంటి? ఇవన్నీ మనకు వెలుగు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట యేసు ప్రభు స్వయంగా అంటున్నాడు. ఈ మాట చూడండి, జాన్ 8:12 8:12 యోహాను సువార్త 8:12. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎంత మంచి మాట. నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగే. నాలో ఏ చీకటి లేదు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, చీకటి మాటలు చెప్పడు, చీకటి చింతలు వానికి ఉండవు. నన్ను వెంబడించేవాడు వాడు కూడా జీవపు వెలుగులో నడుచుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవపు వెలుగులో నడుచుకుంటాడు. అందుకే దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నమ్మాలి, ఏది లేదని నమ్మాలి. వృద్ధురాలైన శారాకు దేవుని వాక్ వచ్చింది కదా, నీకు సంతానం ఇస్తానంటే ఆమె పక్కన నవ్విందంటే, ఎందుకంటే వృద్ధురాలు నేను, మరి నా శరీరంలో ఏ త్రాణి లేదు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నేనెలాగూ మరి గర్భం ధరిస్తానని. 25 సంవత్సరాలు ఆలస్యమైంది, ఎందుకంటే ఆమె నమ్మలేదు వాగ్దానాన్ని. అంటే దేవుడు నీకు ఇచ్చిన మాట అది నీకు అసాధ్యంగా ఉన్నా, మనుషులకు అసాధ్యం కదా, వినేవారికి నవ్వుకరంగా ఉన్నా నమ్మాలి అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట పట్టుకోవాలి, ఆ మాట, ఆ మాట నెరవేరుతుంది. ప్రతి దేవుని మాటల్లో జీవం ఉంది కాబట్టి అది నెరవేరే శక్తి కూడా దానికి ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు చీకటి చింతలను వదిలిపెట్టాలి. ఈరోజు ఎంతమంది ఇలా బాధపడుతున్నారో దేవుడు ఈ వర్తమానం నాకు ఇచ్చినాడు. పిల్లల పెండ్లేలాగు, సంతానం కలగడం లేదు, అప్పులు తీరడం లేదు, ఇవన్నీ చింతలు చెత్తబుట్లు బారేయాలి ఈరోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, వెలుగుమయమైన దేవుడు నాకు ఉన్నాడు. దేవుడు నాకు వెలుగు, ఈ లోకానికి వెలుగు. నేను దేవుని వెంబడేస్తే నేను చీకటిలో ఇక నడవను, నేను జీవపు వెలుగులో నడుచుకుంటాననే తీర్మానం నీకు ఉండాలి. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో? యోహాను 10:10 చూడండి, జాన్ 10:10. దొంగ
దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పు. సమృద్ధి అయిన జీవం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాగ్దానాలు అవి ఎన్ని అయినను అవన్నీ యేసుక్రీస్తునందు నిశ్చయములై ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోతిద్దాం. హల్లెలూయా. ఎన్ని అయినను ప్లెంటీ ఆఫ్ ప్రామిసెస్. ప్రతిది కూడా నెరవేరే శక్తి అది. జీవం కలదు కాబట్టి నెరవేరుతుంది. దేవుడు అబద్ధమాడువాడు కాడు, మాట తప్పేవాడు కాడు. మారని దేవుడు, మార్పులేని దేవుడు ప్రతి మాటను నెరవేరుస్తాడు. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. నేను కొన్ని రోజుల నుండి ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాలు ఉదయం లేవగానే చదువుతున్నాను. ఎందుకంటే దాంట్లో అన్ని ఆశీర్వాదాలు, అన్ని ఆశ ఒకసారి తీయండి. Deuteronomy 28 ఇది డైలీ నా జీవితంలో జీవితాంతం చదవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, వెలుగుమయమైన వాగ్దానాలు. ప్రతి విశ్వాసి కూడా చదవాలి. ఉదయం బైబిల్తో పాటు నీ దినభాగంతో పాటు ఇది కూడా యాడ్ చేసుకోండి. అన్ని ఆశీర్వాదాలే, వెలుగుమయమైన మాటలు దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1 నుండి చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. కానీ ప్రతి వాగ్దానానికి ఒక షరతు కూడా ఉన్నది కదా. వాగ్దానాలు లేదు, షరతు లేని వాగ్దానం లేదు. నీవు దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. వింటున్నావా? కానీ ఊరికే చదివితే పొందుకుంటామా? దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. రెండో చూడండి, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినలే, దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. అవునండి, ఈ లోకంలో ఉన్న ఈ హఠాత్తుగా జరిగే కార్యాలన్నింటి నుండి దేవుడు తన బిడ్డలను విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. కోడి తన పిల్లలను కాయురీతిగా దేవుడు తన ప్రజలను తన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచగలడు. దేవుని స్తోత్రం. పట్టణంలో నువ్వు దీవింపబడతావు, పొలంలో నువ్వు దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడు. నాకు అనిపిస్తుంది నేను ప్రతిరోజు ఈ 14 వచనాలు రోజు చదువుతున్నాను భక్తిపూర్వకంగా. ఉదయం లేవగానే నేను చదివే మూలంగా యూపీఎఫ్ అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని అలాగే ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు దీవిస్తానన్నాడు కదా, నీ మందను దీవిస్తాను అన్నాడు కదా, కనుక మంద దీవింపబడుతుంది. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టి దీవింపబడు. లేదు అనే మాట నీకు ఉండదు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది లేదు, ఇది లేదు. ఎన్నిసార్లు ఒకరోజు లేదని అంటారు మీరు? లెక్క పెట్టుకోండి. అన్నీ ఉన్నాయి అనాలి. ఎందుకంటే ఉన్నవాడు దేవుడే. నేను ఉన్నవాణ్ణి, నేను ఉన్నవాడను కాబట్టి లేదు అనే మాట రావద్దు. తన ఎందు భయభక్తుల వారికి లేమి ఉండదంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. ఇక్కడ గంప, నీ పిండి పిసుకు, తొట్టి దీవింపబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు. కాలు పోయింది, చెయ్యి పోయింది, తలకు గాయాలు, ఇవన్నీ రాకుండా నువ్వు బయటికి వెళ్ళినా యుల్ బి బ్లెస్సింగ్. లోనికి వచ్చినా నీవు ఒక ఆశీర్వాదంగా మారిపోతావు. తర్వాత నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయని వారు ఒక్క త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. శత్రువుల గురించి ఉన్న చీకటి చింతలు కూడా అవసరం లేదు. నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వరదలేదు. నీ మీదకి శత్రువులు ఒక్కడు వస్తాడంట, వాడు ఒక్క త్రోవలో వస్తాడంట. కానీ వారు తిరిగిపోయినప్పుడు 7 త్రోవలు ఉండ, అంటే వారికున్న ఐక్యత కూడా నశించిపోయి వారు మధ్యలో వారికి వివాదాలు వచ్చి నిన్నేమీ చేయకుండా వారే 7 త్రోవల్లో పారిపోతారని వాక్యంలో ఉంది. 8 చూడండి, నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నంలన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆజ్ఞాపించే దేవుడు కదా, ఆయన ఆజ్ఞ ఇచ్చే దేవుడు. విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ హౌస్ హోల్డ్. మరి నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నంలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించు. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నేను ఆశీర్వదించును. నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యెహోవానికి ప్రమాణం చేసినట్టు ఆయన తన ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీ పిలువబడట చూసి నీకు భయపడదురు. నువ్వు భయపడవు, నిన్ను చూసే వారికి ఏం కలుగుతుంది? భయం. నువ్వెప్పుడు అనుకుంటా పిరికితనంతో ఉండవు. దేవుని కలిగి ఉంటే నీకు ఎంత ధైర్యం ఉంటుందంటే నిన్ను చూసే వారికి భయం కలుగుతుంది. ఇక్కడ భూ ప్రజలందరూ నువ్వు యెహోవా నామమున పిలువబడట చూసి నీకు భయపడతారు.
మరియు యెహోవానికి ఇచ్చిననని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశం యెహోవాని గర్భఫల విషయంలో, నీ పశువుల విషయం, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలగజేయను. యెహోవాని దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటకు, నువ్వు చేయి కార్యమంతటిని ఆశీర్వదించటకు ఆకాశం అన్న తన మంచి ధననిధిని తెరచును. ఇది బాగుంది కదా, మీరు అండర్లైన్ చేసుకోండి. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. నువ్వు అప్పు ఇయ్యాలి కానీ అప్పు పుచ్చుకోదు. దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనేక జనాలకు అప్పు ఇచ్చేదు కానీ అప్పు పుచ్చుకో. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోను కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపగా వాటిని పూజింపగా ఉండేలా నీవు అనుసరించి నడుచుకున్న వల్ల నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దేవుడిని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్నేలా యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దామన్న. ఎక్కడ పోయినా తలగానే ఉంటావు. నీ పిల్లలు ఎక్కడ పోయినా కానీ ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వాళ్ళు టాప్ స్థాయిలోనే ఉంటారు. నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు పైవాడుగా ఉండవు కానీ క్రిందివాడుగా ఉండవు. అంటే ఇవన్నీ దేవుని మాటలే కదా. ఇవన్నీ నీవు రోజు ధ్యానించాలి, పొందుకోవాలి విశ్వాసం ద్వారా. ఆయనకు లోబడితే అన్ని ఆశీర్వాదాలే. నువ్వు పాపం చేస్తూ ఇవన్నీ ఆశీర్వాదాలు చదివితే లాభం లేదు. దేవుని మాట శ్రద్ధగా విని దేవుని నియమాల్లో ఉంటే అన్నీ పొందుకోవచ్చు అన్నమాట. అన్నీ నీవే, నావన్నీయు నీవే అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నీవు వెలుగు సంబంధి వలె నడుచుకోవాలి. నెగటివ్ థాట్స్ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చీకటి చీకటి, పిల్లలు బయటికి పోతే అబ్బో యాక్సిడెంట్ అయిపోతుంది, అటనే అయిపోతుంది. భర్త బయటకు పోతే అబ్బో ఇంకేమైనా అక్రమ సంబంధం పెట్టుకుంటాడేమో, అటనే అయిపోతుంది అనమాట. యోబు 3:25 ఒక మాట ఉంది, నేను దేనికి బహుగా భయపడుతున్నావు అది నా మీదకి వచ్చేసింది. రంగులు, ఈకలు, తోకలు, రెక్కలతో వచ్చేస్తుంది, నీ మీద వాళ్తుంది అనమాట. అందుకే ఆ తలంపులను నువ్వు మొట్టమొదట చెరపట్టి బంధించి పారద్రోలాలంట యేసునామంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని విరుద్ధంగా ఉంది థాట్. ఎప్పుడు వ్యభిచారం గురించి నీ కుటుంబంలో మాట్లాడతావు, పిల్లలు వింటూ ఉంటారు. ఎప్పుడు అక్రమ సంబంధం గురించి భర్తను తిట్టిపోసి భార్యను తిట్టిపోస్తే ఎలాగో మాట్లాడతారో అలాంటి ఫలాన్నే చూస్తారు. అలాగే అయిపోతుంది అన్నమాట. అంటే ఎందుకు నువ్వు దేవుని మాటలే పలకాలి. నీ నోరు జీవపు ఊటగా ఉండాలి. ఎందుకంటే నీ నోటి నుండి వచ్చేదే నీకు భవిస్తుంది. నువ్వు భయపడేదే నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు ఎక్కువగా చింతించేదే అది నీ జీవితంలో నిజ రూపాన్ని చూస్తున్నావు. దేవుని మాటలు, అందుకే శ్రద్ధగా దేవుని మాట విని హృదయం అంతా వెలుగుమయం చేసుకుంటే నీ జీవితం అంతా వెలుగు, దీవెన, ఆశీర్వాదము ఇవే నీవు జీవితంలో చూస్తావని చెప్పడానికి సందేహం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. మీరు Colossians 3:2 చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకూడే. ఇప్పుడు పైన ఉన్న వాటి మీద ధ్యాస పెట్టుకోవాలంట. ఏంటి పైనన్న వాటి మీద ధ్యాస? పైనన్న వాటి మీద ధ్యాస అంటే దేవుడు, దేవుని కార్యాలు, దైవ మరి మాటలు, దేవుని క్రియలు, లేక పరసంబంధమైన కార్యాలే నీవు ఆలోచించాలి. పైనన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకూడి. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు పైన ఉన్న వాటి అంటే దేవుని కార్యాలు, దేవుని రాజ్యం, దేవుని నీతి. దేవుని మందిరాన్ని వెళ్ళాలి, సహవాసం అనుభవించాలి, దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, ప్రార్థన, ఉపవాసం, పాటలు పాడడం, సాక్ష్యాలు చెప్పడం, ఇవన్నీ మనం దేవుని వెతకడం అన్నమాట. సీకింగ్ గాడ్ అబౌవ్ అంటే ఈ లోకరీతిగా ఉన్న కార్యాల మీద చింత లేకుండా. ఇవన్నీ నశించిపోయేది కదా, నేత్రాశ, ఇంకోటి ఏంటి, శరీరాశ, జీవపు డంభము, ఇంకా లోకాశ, ఇవన్నీ కూడా గతించిపోతుందంట. ఇట్స్ నాట్ పర్మనెంట్. అది దాటిపోయేది. వాటి మీద నువ్వు శ్రద్ధ పెట్టొద్దంట. దేవుని వెతుకు అంతే, దేవుని వెతుకు. సీ గాడ్. ఇవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏవేవి కావాలో ఆయన తండ్రికి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మీరు ఊరికి విచారిస్తున్నారు? మీకు ఏవేవి కావాలేనో అది మీ పరలోక తండ్రికి తెలుసు. దేవుని స్తోత్రం. నేను చెప్పిన మాట కాదు, మత్తయి సువార్త 6 మీరు చదవండి, దాంట్లో ఉంది. మీ పరలోకపు తండ్రికి మీకు కావలసినవి ఏవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6:8
మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. మీకు అడగకముందే తెలుసంట దేవుని, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్స్ సచ్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు బి ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలుగా ఉండడం ఎంత ధన్యత. నీకు ఏవేవి అక్కరగా ఉందో అది ముందే తెలుసు. తండ్రి ప్రేమ ఎలాంటిదని ఈరోజు వార్తల్లో విన్నప్పుడు చాలా చలించిపోయినాను. తన కుమారుడు చిన్న బిడ్డ ఆ బస్ యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే గుండెపోటు వచ్చి తను చనిపోయినాను. ఎంత ప్రేమ, ఎంత అనుబంధం అది తండ్రి కొడుకులకు. ఆ బిడ్డ లేడు అనేది జీర్ణించుకోలేక వెంటనే హార్ట్అటాక్తో చనిపోయినాడంటే అంతకంటే గొప్ప ప్రేమ గల పరలోక తండ్రి మనకు ఉన్నాడు. ప్రాణమే పెట్టినాడు కదా, తన కుమారుని ఇచ్చినాడు మనకు. ఆ కుమారుడు తన స్వరక్తం మన కొరకు ఇచ్చినాడు. అంటే ఇంకా మనం ఎందుకు చింతించాలి? మనం అన్నీ కలిగిన వారం అన్నమాట. పౌలు భక్తుడు అంటాడు, మేమేమీ లేని వారం అయినను మేము అన్నీ కలిగిన వారం. ఎందుకంటే క్రీస్తు మాకు సరిపోయినవాడు. క్రీస్తు ఐశ్వర్యం మాకు చాలినది. అందుకే నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అక్కడ తీరుస్తాడు విశ్వాసం. అందుకే డోంట్ ఎంటర్టైన్ ఎనీ నెగటివ్ థాట్. అది సాతాను ప్రయోగం అన్నమాట. నీకు అనుమానం పుట్టిస్తుంది, చీకటి పుట్టిస్తుంది. సాతాను అంటేనే చీకటి. అందుకే వాక్యం యోగాన్ని 10:10 ఉంది, దొంగతనం. వాడు దొంగ. సాతానుకు మరి ఒక పేరేంటి? దొంగ. దొంగ ఎందుకు వస్తాడు? నీ బాగోగులు కోరుతాడా? నీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుతాడా? నువ్వు సంతోషంగా ఉండాలని కోరుతాడా? కానే కాదు, వాడు నీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి వస్తాడు. నీకున్న సమాధానాన్ని అపహరించడానికి చూస్తాడు. నీకున్న నెమ్మదిని దొంగలించడానికి చూస్తాడు. నీకున్న ఆయుస్సును తరగొట్టడానికి చూస్తాడు. అందుకే దొంగ ఎప్పుడు దొంగతనము నాశనం చేయడానికి వస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? జీవము, సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి వచ్చినాడు. అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్, హల్లెలూయా. నేను యేసు ప్రభువును ఎరగక మునుపు ఈ లోకాన్ని వెతికినాను. పుస్తకాలు గుట్టలు గుట్టలుగా తెచ్చుకొని చదివితే రాత్రి నిద్ర లేకుండా చదివేదాన్ని. ఏమేమో జ్ఞానం సంపాదించుకోవాలని తపన, కానీ అప్పుడు ఏమి నెమ్మది లేకుండే నాకు. ఎప్పుడైతే రక్షణ మార్గంలో వచ్చినానో, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నానో, దేవుని నీతిని అనుసరించినానో, గొప్ప నెమ్మది, దేవుని స్తోత్రం, హల్లెలూయా, గొప్ప ఆదరణ, గొప్ప సంతోషం నాకు ప్రభు మార్గంలోనే కలిగింది. అంటే చీకటి మార్గం వదిలి జీవపు వెలుగుమయమైన మార్గంలో వచ్చినప్పుడు ఎంతో సంతోషం. నాకు మాత్రం కాదు, నా ద్వారా అనేకులకు సంతోషం, అనేకులకు వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పైన ఉన్న వాటిని నువ్వు వెతకాలి. ఒక జంతువు ఉంది కదా, పైన ఉన్న వాటిని వెతకదు, ఎప్పుడు కిందకే చూస్తుంది. ఏ జంతువు అది? పంది. మీకు బాగా కంటపాఠం వచ్చి మీకు. ఆ పంది ఎప్పుడు మీదకి చూడదు, ఎప్పుడు కింది చూపులే అన్నమాట. కింది చూపులే, మురికి, డ్రైనేజు. అంటే కొందరు అంతే, ఈ పాప ప్రపంచం మీదనే దృష్టి పెట్టుకుంటారు, అటునే ఆలోచిస్తారు, దాంట్లోనే వారికి ఆనందం. కానీ ఒకరోజు ఉన్నది మరి తీర్పు దినం అని మర్చిపోతారు. ఈ పందిని ఏం చేస్తారంటే, అదే వధించడానికి ముందు దాన్ని కట్టి, కట్టెకు కట్టి, కాళ్ళు రెండు కట్టి దాన్ని అప్పుడు చూస్తుందట. ఫైనల్ డే ఇట్ లుక్ అప్. అలాగ ఉండదు. నువ్వు ఎప్పుడు దేవుని వెతుకుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, వెలుగు సంబంధం వల్ల నడుచుకోవాలని ఎఫేసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. పౌలు భక్తుడు ఎఫేసీలకు రాస్తున్నాడు. ఎఫేసీ పట్టణంలో చాలా విగ్రహారాధన, వ్యభిచారం ఉన్నది. దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నారు కాబట్టి వారిని హెచ్చరిస్తున్నాడు. మీరు ముందు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. మంచి మాట. ఎఫేసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. Ephesians 5:8, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే. పూర్వము మనం ఏమై ఉన్నామండి? చీకటి. ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ముందు మీరు చీకటి అండి. చీకటి, పాపము, అంధకారము, దేవుని జ్ఞానము లేదు, అయిష్టమయ్యేది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినారు, దేవునికి అయిష్టలై ఉండినారు. పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజైనా చీకటి చింతలన్నిటికీ ఒక సమాప్తం జరగాల. దేని గురించి చింతించొద్దు. నాకు అదే దేవుడు నేర్పించినాడు. వృద్ధాప్యం గురించి నువ్వు ఏం చింతించే అవసరం లేదు. అయ్యో బలముడిపోయిన నీకు అనవసరం. ఏ నాటికి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి కూడా చింతించే అవసరం లేదు. రేపేమవుతుంది, రేపు నన్ను ఎవరు చూస్తారు అని చింతించొద్దు. వృద్ధాప్యంలో ముద్దిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. ఆయన ఎత్తుకుంటాడు అంతే. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నీకు మార్గం చూపుతుంది. కాబట్టి దేవునిలో ఉన్న నమ్మకం చాలు నీకు.
ఇంతే చాలు నీకు, నువ్వు చింతించే అవసరం లేదు. పూర్వం నువ్వు చీకటిగా ఉన్నావు, ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నావు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటితో కనబడుచున్నది, వాటిలో కనబడుచున్నది కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు. ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోరెప్పితే వెలుగు మాటలు రావాలి. నోరెప్పితే ఇదైందండి, అదైందండి, మా పరిస్థితి ఇట్లుందండి, మరి మా పిల్లలు ఇలాగ మాట వినడం లేదండి, అయ్యో 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 అని మీరు పలుకుతారు, అన్యుల ముందు పలుకుతారు, బంధువుల దగ్గర పలుకుతారు, చులకనైపోతారు. దేవుని పట్టుకున్నవాడు ఎక్కడ చెడిపోయినాడండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మినవాడు ఎక్కడ పతనమైనాడు? చెప్తారా ఎవరి పేరైనా మీరు? వీడు దేవుని నమ్ముకొని చెడిపోయినాడండి, వీడు దేవుని నమ్ముకొని భ్రష్టుడైనాడండి, వీడు దేవుని నమ్ముకొని వాడు వాని కుటుంబం నాశనమైందని ఎక్కడుందండి చెప్పడానికి? చెప్తారా ధైర్యంగా? ఇంతవరకు అలా జరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవారు భూప్రజలందరికంటే హెచ్చు అనుభవిస్తారని, దేవుడు అన్నిటినీ వారి కొరకు ఆజ్ఞాపిస్తాడని, వారికి కరువు ఉండదు, లేమి ఉండదు, అప్పులు ఉండవు, వారిని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. వెలుగు సంబంధాల వల్ల మీరు నడుచుకోండి, ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించండి. ఇంత మంచి మాట చూడండి, 10వ వచనం, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. ప్రభుకి ఏది ప్రీతికరం? విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం అని, ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ప్రతి విషయం ఆయనకు అప్పగించి నెమ్మదిగా ఉంటే దేవునికి చాలా ఇష్టం అంట. గాడ్ లవ్స్ ఎ బిలీవర్, గాడ్ లవ్స్ ఫెయిత్. నీలో విశ్వాసం ఉంటే దేవునికి ఎంత ప్రియురాలైపోతావు, ప్రియుడమైపోతావు. దేవునికి ఇష్టం విశ్వాసం అన్నమాట. అంటే యు ఆర్ ట్రస్టింగ్ గాడ్. నువ్వు అనుమానము, సందేహము, అవిశ్వాసము, కలవరం ఉంటే నువ్వు దేవుని సరిగా నమ్మడం లేదన్నమాట. దేవుని శక్తిని నీవు కించపరుస్తున్నావు అన్నమాట. కాబట్టి వెలుగు మాటలే మలకాలి. అవునండి, దేవుడు నాకు తోడున్నాడండి, దేవుడు సమస్తం చేయగలడండి. నీ దగ్గరికి ఎవరైనా రోగంతో, బాధతో, భయంతో వస్తే నువ్వేమనాలి? అవునా, అయ్యోయ్యో పలాని మంత్రగాడు బాలే మంత్రాలు వేస్తాడండి, అక్కడ తీసుకుపోతా అంటావా, ఏమంటావు నువ్వు? ఏం భయపడకు, మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ కూడా సరిచేయగలడని చెప్పాలి. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసము యేసు రాకడలో ఎవరిలోనైనా కనుగొంటానా అని అంటున్నాడు యేసుప్రభు. కాబట్టి ఉన్న విశ్వాసము సన్నగిల్లకుండా దాన్ని ఏం చేయాలి? నువ్వు పెంపొందించుకోవాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, దేవుని మాటలు బాగా వినాలి. విని నీ విశ్వాస జీవితాన్ని నీవు మెరుగుపరుచుకోవాలి. విశ్వాసం లేకుంటే ఓడిపోతావు జీవితంలో. కనుక ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీకు రానున్న కీడును తొలగించేది దేవుడని మర్చిపోకూడదు. నువ్వెప్పుడు కూడా విశ్వాసము మరితో కూడిన మాటలే పలకాలి. పిల్లలతో మాట్లాడినప్పుడైనా, భర్త లేక భార్యతో మాట్లాడినప్పుడైనా ఎప్పుడు వెలుగు సంబంధమైన మాటలే మాట్లాడాలి. ఇక్కడ వాక్యంలో ఉన్నది ఫిలిప్పి 4వ అధ్యాయం చూడండి ఒకసారి, చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పి 4వ అధ్యాయము, నువ్వు దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ధ్యానించాలి, ఇంత చక్కగా ఖచ్చితంగా ఇక్కడ రాసింది. 4:8 ఫిలిప్పియన్స్ 4:8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినలా, ఏవి సత్యమైనవు, ఏవి మాన్యమైనవు, ఏవి న్యాయమైనవు, ఏవి పవిత్రమైనవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. పెద్ద లిస్ట్ ఉంది కదా ఇక్కడ, వీటి మీదనే ఉండాలంట నీ ధ్యాస. అంటే అన్నీ కూడా దేవునికి సంబంధించింది. ఇవి చూస్తే అన్ని ఇట్ రిలేట్స్ టు గాడ్. సత్యమైంది దేవుడే, మాన్యమైంది దేవుడే, న్యాయమైంది కూడా దేవుడే, పవిత్రమైంది కూడా దేవుడే, రమ్యమైంది కూడా దేవుని కార్యాలే, ఏవి ఖ్యాతి గలవి కూడా దేవుని కార్యాలు. వీటి మీద ధ్యానం ఉంచుకోవాలి. ధ్యానం ఉంచుకుంటే అప్పుడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండు అని ఆఖరి వసనంలో చూడండి. సమాధాన కర్తయ్యకు దేవుడు తోడై ఉంటాడంట. ముందటి పారాగ్రాఫ్ చూసినప్పుడు మీరు ఎల్లప్పుడు 4వ వచనం చూడండి, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనంద అంటే వెలుగుమయమైన తలంపులు ఉంటేనే ఆనందించగలుగుతావు కదా. చీకటి చింతలు, భయము, అనుమానం, అవిశ్వాసం, కలవరం ఉంటే ఎలాగ ఆనందిస్తావు? యు ఫిల్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్, యు రిజాయిస్ ఇన్ గాడ్. కష్టాలు ఎన్నున్నా, బాధలు ఎన్నున్నా, భయాలు ఎన్నున్నా నీకు నిన్ను ఆవరించవు, అవి నీ నోటికి ప్రవేశించవు. అందుకే
ప్రభునందు ఆనందిస్తాం. పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు, నిద్ర లేదు, ఆహారం లేదు, దాహము, ఇవన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఫిలిప్పి చెరసాలలో ఉండి పత్రిక రాస్తున్నాడు, సుఖంలో రాయలేదు, చెరసాలలో ఉండి రాస్తున్నాడు ఫిలిప్పీలకు, విశ్వాసులకు. ఏమని రాస్తున్నాడు? ప్రభునందు మీరేం చేయాలి? ఆనందించాలి. మనల చెప్పుదును మీరు ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సహనం తెలియబడనీయుడి, నీ ఓర్పు, ఓపిక, నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో ఏ విధంగా దేవుని మీద ఆధారపడతావో అది ఇతరులు చూసి నేర్చుకోవాలి. ఎంత ఓర్పు గల వ్యక్తివో ఇతరులు చూడాలి. నీ సహనము సకల జనులకు తెలియనీయుడి. ఈ సహనము దేవుని వల్లనే నీకు కలుగుతుంది. ప్రభు సమీపంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ నియర్ టు హిస్ పీపుల్. తన ప్రజలను ఆయన విడవడు, ఎడబాయాడు. ఆయన విడనాడంట, ఎడబాయడంట. తన ప్రజలకు ఎప్పుడు ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. అందుకే నేను చెప్తాను, మీరు గట్టిగా ప్రార్థన చేసే అవసరం లేదు. ఆయన చెవిటోడు కాడు. గట్టిగా చేస్తేనే నీకు చాలా శక్తి ఉన్నట్టు, లేక ప్రజలు మెచ్చుకోవాలని, అలాంటి తలంపులు కొట్టిపారవే. అన్న ఎలా ప్రార్థన చేసింది మందిరంలో? చప్పుడు కూడా రాలేదంటండి. షీ డిడ్ంట్ గెట్ ఈవెన్ వాయిస్. ఆమె హృదయం నిండుగా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది, కన్నీళ్లు మాత్రమే వస్తుంది. ఎంత శక్తిగల ప్రార్థన! గుడ్రాలు 7 పిల్లలకు తల్లి అయిపోయింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అలాంటి శక్తిగల ప్రార్థన, చప్పుడు కాదు శక్తి. దేవుడు అల్లరికి కర్త కాడు. నీ హృదయము నిండుగా మరి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడంట. అందుకేనంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని కేకలు వేసే అవసరం లేదు. విరిగి నలిగిన హృదయం గలవారికి దేవుడు ఆసన్నుడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట. ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గర నిలబడండి, అప్పుడు నేను మీతో ఎలా మాట్లాడతాను? గట్టిగా పెడతానా? అవసరం లేదు కదా, దిస్ నో నీడ్. గట్టిగా ఎవరితో మాట్లాడతామంటే చాలా దూరంలో ఉండేవారు. కానీ దగ్గరకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత గట్టిగా? అవసరం లేదు. జస్ట్ స్పీక్ టు హిమ్ విత్ ఎ ప్యూర్ హార్ట్. ఆయన యథార్థవంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. నీతివంతులు పెట్టే చేసే మొరల మీద ఆయన వారి మీద దృష్టి పెట్టి వారి మొరలకు ఏం చేస్తాడంట? చెవులు వంచుతాడంట. ఆయన వంగుతాడు అన్నమాట మీ మాటలు వినడానికి. కనుక నీ సహనము తెలవాలి, అందరూ తెలుసుకోవాలి. హౌ మచ్ ఫెయిత్ యూ హ్యావ్ ఇన్ గాడ్. నీకు ఎంత దేవుల్లో విశ్వాసం? నీ సమస్యల కొరకు దేవుని ఎలా నమ్ముతున్నావు? నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? అది సకల జనులు తెలుసుకుంటారు నీ సహనాన్ని. ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకే 6 దేనిని గూర్చి చింతపడకూడదు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే ఎందుకండి చింత ఎక్కడో చదివాను, చింత అనే పదం చితి నుండి వస్తుందంట. చితి అంటే తెలుసు కదా, చావుకు చిహ్నంగా ఉండే దాని నుండే ఉద్భవించిందంట ఈ చింత అనే పదం. చింత నిన్ను చితికే తీసుకొని వెళ్తుందంట. చింతించి దేని గురించి చింతించొద్దు అంతే. దేవుని స్తోత్రం హల్లెలూయా. కుటుంబం నీది కాదు, భర్త నీది కాదు, భార్య నీవాడు నీది కాదు. అదంతా దేవుడిచ్చిన ఈవులే కదా, శ్రేష్టమైన ఆశీర్వాదాలు. అవి కాపాడేది కూడా ఎవరే? దేవుడే కాపాడతాడు. అంత విశ్వాసం నీకు ఉండాలి. యుడ్ హ్యావ్ అ ట్రెమెండస్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవా, నా బిడ్డలను నువ్వే కాపాడుతావు. కాబట్టి నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చింత మాని ప్రార్థన చేస్తావు విశ్వాసంతో, అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు ఈ వ్యక్తి పిల్లోడు మారడండి, ఆ పిల్లోడు మాట ఎందుకు వినడండి మాట? కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తాడు. ఎందుకంటే నీలో ఉండాలి అలాంటి విశ్వాసం. నీలో ఉండాలి ఎంత విశ్వాసం అండి? అబ్రహాంకు విశ్వాసుల తండ్రి కదా. ఇస్సాకును మోరియా పర్వతం తీసుకుపోయి ఆ కట్టెలన్నీ వేర్చి బలి కూర పడుకోమంటే పడుకున్నాడు. నేను అనుకుంటాను పిచ్చోడు ఏంటి, ఈ దినాల్లో వింటారా అండి? బలిపీఠం తయారు చేసి దాని మీద పడుకోమంటే పడుకుంటారా? నాకు తెలుసు 3 పిల్లోడు కూడా ఇట్టరమ్మంటే అటుపోయే దినాలు ఇది. ఇస్సాకు పడుకోమంటే పడుకున్నాడు. నాకు అనిపించి ఎంత ఒబీడియన్స్. అది ఎందుకంటే అబ్రహాము దేవునికి విధేయుడైనాడు విశ్వాసం ద్వారా, నిండుకొని విశ్వాసం ద్వారా ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తే ఆ పిల్లోడు అలాగూ విన్నాడు అంతే. మనకు 35 అంట చరిత్ర, నేను చదివాను. నేను హిస్టరీ చదివినప్పుడు 35 దెన్. 35 కుమారుడు ఎలా మాట వింటాడు? కనుక
నువ్వు దేని గురించి చింతించే అవసరం లేదు. నువ్వు చింత మానాలి, ప్రతి విషయంలో ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన, కొందరు చింత మానుతారు ప్రార్థనలు మానుకుంటే. ఏవి చూడు, జీవితంలో చాలా కలహమే కలవరమే. నువ్వు చింత మానాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలాగుండాలి, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించాలి. నీ విన్న పాలు దేవునికి తెలియజేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విన్న పాలు దేవునికి తెలియజేయాలి. దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. గాడ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్. నీ విన్న పాలు దేవునికి తెలియజేసినప్పుడు ఏమవుతుంది, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన హృదయానికి కావాలి, మన తలంపులకు కావాలి. అందుకే మనం ఆత్మహత్యలు చేసుకోవడం లేదు శ్రమల్లో. అన్యులకు లేదు ఇలాంటి భద్రత. కష్టాలు రాగానే వెంటనే తాడు వెతుక్కుంటారు, బాధ రాగానే చావాలంటారు, చచ్చిపోతే చాలంటారు కదా. కాదు, నువ్వు చావు కూరద్దు. నిన్ను ఈ లోకంలో దేవుడు వెలుగుగా నియమించినాడు. ఇతరులను వెలుగులో నడిపించాలి, నీకు బాధ్యత ఉంది. ఎవరికి లేని ధన్యత నీకు అనుగ్రహించినాడు. చావడానికి కాదు, బ్రతకాలి, బ్రతికించాలి, జీవం పొందుకోవాలి. సమృద్ధి అయిన జీవాన్ని నీవు పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నన్ను చింతమానాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అంటే ఈ లోకానికి అర్థం కాని విధంగా దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయమునకు మీ తలంపులకు కావాలి. అక్కడేమో సమాధానము, ఇక్కడేమో సమాధానకర్తనే తోడుంటాడట. ఫస్ట్ పారాగ్రాఫ్లో సమాధానం తోడుంటుందని ఉంది. రెండో పారాలో ఏముంది, చివరి వచనం సమాధానకర్తయు దేవుడు మీకు తోడు. అంటే మీరు చింత మాని, ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి, విన్నపాలు దేవుని తెలియజేసినప్పుడు సమాధానం మీకు ఉంటుంది, అలజడి ఉండదు. తర్వాత ఏవి యోగ్యత అయింది, మెప్పైంది, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలవి, వాటి మీద నేను మనసు ఉంచుకుంటే సమాధానకర్తయగు దేవుడే మీకు తోడుంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సమాధానం తోడు, దేవుడే తోడుంటే ఇంకా ఏమీ కొదువ లేదు. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాయనా, నీకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచన చెరపట్టి బంధించి పారద్రోలే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ చీకటి చింత ఆవరించకుండా ప్రతి హృదయానికి, ప్రతి తలంపుకు మీరు కావలి ఉండి వారిని రక్షించాలని మేము ప్రార్థిస్తున్నాము. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా చింతల నుండి విడిపించండి నాయన, విచారం నుండి విడిపించండి. విచారం కొట్టివేస్తానన్నావు, నెమ్మది దయచేస్తానన్నావు. సంతోషము, సమాధానము, సమృద్ధి అయిన జీవము నీ బిడ్డలకు నువ్వు అనుగ్రహించే దేవుడవు తండ్రి. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుడుపై స్వాస్థ్యమై వారికి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి భయమును యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను గొప్ప దేవ. ఓ, విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నీ వాక్యము బాగు చేసేది ప్రభువా, నీకు స్తోత్రం. నీ వాక్యమే ఔషధం వంటిది నాయన. అది ఎట్టి రోగాన్నైనా నయం చేసేది వాక్యం, ఎట్టి భయాన్నైనా పటాపంచలు చేసేది వాక్యం. నీ వాక్యం మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉంది కనుక నీకు వందనాలు. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి గొప్ప ధైర్యము, శక్తి దయచేయండి. మీరు మాకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు నాయన. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినారు. నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్నావు ప్రభు. అలాంటి ధైర్యం మాకు దయచేయండి, గొప్ప కార్యం చేయండి. నాయన నీకు స్తోత్రం. కుటుంబంలో ధైర్యము దయచేయండి, ఉద్యోగంలో ధైర్యము దయచేయండి, వ్యక్తిగత జీవితంలో ధైర్యము దయచేయండి, సంఘ జీవితంలో ధైర్యము దయచేయండి. నాయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించునని నీ వాక్యము సెలవిస్తుంది. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం ఉందన్నావు ప్రభు. కాబట్టి నాయన నీ యొక్క మాటలకు విధేయులై పవిత్ర ప్రవర్తన గల పరిశుద్ధమైన ప్రార్థనలు అంగీకరించే గొప్ప దేవుడు వారి ప్రతి సమస్యకు పరిష్కారిగా, పరిహారిగా ఉండి దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన 6:00-9:00, సాయంకాల ఆరాధన 6:00-9:00,
స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యుపిఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే.